యాక్షన్. 70 డేస్ నుంచి చాలా ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ ఇంకొక వన్ డేలో ముగుస్తుంది. ఇప్పుడు అందరూ ఎవరు విన్ అవుతారా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్తో చాలా వరకు చాలా చాలా ఆసక్తికరంగా మనల్ని ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ శివబాలాజీ, ఆదర్శ్ వాళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో రొటేట్ అవుతూ ఉన్నారు. బట్ శివబాలాజీ చాలా ఎంటర్టైన్ చేశాడు, టాస్క్లైనా కానీ ఎవ్రీథింగ్. హీఈస్ డూయింగ్ వెరీ వెల్. బట్ ఆదర్శ్ విషయానికి వస్తే, ఆదర్శ్ ఎంటర్టైన్మెంట్లో 0%. మీరు గమనిస్తే ఆదర్శ్ టాస్కుల్లోనే అతని ప్రతిభ కనబరిచాడు, అతని ఇన్నర్ ఫీలింగ్స్ బయటకు వచ్చాయి, గొడవ పడటం సో అలా అనేవి బయటకు వచ్చాయి. శివబాలాజీ టిల్ డే 1-2 ఇప్పటి వరకు అతని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా, ఇన్నర్ ఫీలింగ్స్ ఏమీ దాచుకోకుండా అలా ఓపెన్ అప్ అయిపోతున్నాడు. దట్ ఈస్ ద ప్లేయింగ్ ఐ థింక్ ఐఎమ్ ఫీలింగ్. అంతేలేగాని ఆదర్శ్ లాగా ఎంటర్టైన్మెంట్ లేకుండా అతనికి ఓటేసే ప్రేక్షకులు అందరూ నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ అతను ఓటేసి అతనికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఇస్తున్నారు. అది నాకు ఎలా ఉందంటే, అతని రెండు విధాలుగా అతనికి మంచి చేసింది. ఫస్ట్ వన్ ఈజ్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు చాలా సింపతి క్రియేట్ అయింది. సెకండ్ వన్ ప్రిన్స్ ఎలిమినేషన్ విషయంలో అక్కడ చాలా సింపతి క్రియేట్ అయింది. ఆ రెండు చోట్ల ఆదర్శ్కి ప్రజల దగ్గర నుంచి సింపతి వచ్చి అతన్ని ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో రిలేషన్ చేస్తూ ఉన్నారు. అసలు అతను శివబాలాజీకి ఎలాంటి పోటీ ఇవ్వగల వ్యక్తే కాదని చెప్పేసి నా ఇన్నర్ ఫీలింగ్. అలాంటిది ప్రజలు ఎందుకు ఓటేసి అతన్ని సెకండ్ అండ్ ఫస్ట్ ప్లేస్లో రిలేషన్ చేస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నవదీప్ ఉన్నాడు, నవదీప్ వెరీ వెల్ ఎంటర్టైనర్, కానీ అతనికి ఎలాంటి ప్రతిభ ప్రజాదరణ కనిపించట్లేదు. వై? బికాస్ ఆఫ్ హీఈస్ కమింగ్ టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో అందుకని అతనికి ప్రతిభ ప్రజల దగ్గర నుంచి ఆదరణ కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను. హరితేజ, షీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ బిగ్ బాస్, చాలా చాలా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే అతనికి ఆమెకి ఓటైపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. షీఈస్ వెరీ మ్యానిపులేటింగ్ గర్ల్. బిగ్ బాస్ స్టిల్ డే 1-2 ఇప్పటి వరకు ఆమె గొడవ పడనోళ్ళు అంటూ ఎవరూ లేరు. అందరితో గొడవ పడింది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. శివబాలాజీతో కూడా గొడవ పడింది. ఇప్పుడు ఆమె శివబాలాజీతో చాలా క్లోజ్గా ఉంటుంది. అలాంటి శివబాలాజీనే చాలా విమర్శించింది ఫస్ట్లో. అలాంటి హరితేజకి ఓటైపోవడం చాలా మంచిది. ఐఎమ్ ఓకే దట్. అర్చన, ఆమె ఒకసారి మీరు గమనిస్తే ఎలిమినేషన్స్కి ముందు ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలిమినేషన్ తర్వాత ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది అనేది మీరు ఎపిసోడ్స్ అనేవి చాలా క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆమె ఎలిమినేషన్లో ఉన్నప్పటి నుంచి చాలా ఆమె ఇన్నర్ ఫీలింగ్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే, ఏది మాట్లాడాలన్నా కానీ ఓ మాట్లాడితే నన్ను ఎలిమినేషన్ చేస్తారేమో, నన్ను ప్రజలు ఎలిమినేట్ చేస్తారనే భయంతో తను మాట్లాడాల్సిన మాటలు మొత్తం లోపల అలాగే దాచుకుంది. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ ఎలిమినేషన్లు ఈ వీక్తో అయిపోయాయి అనగానే షీఈ్ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. షీఈ్ చాలా ఆమె అంటే ఎలా అంటే, తను ప్రతి విషయంలో అందరి మీద కోపడడం, అలా ప్రతి విషయం చాలా ఓపెన్ అయిపోతుంది నాకు అని అలా మాట్లాడుతుంది అనమాట. సో అలాంటి ఆమెకి ఓటేయకపోవడం నేను యాక్సెప్టెడ్ దట్. హరితేజ అండ్ అర్చన వాళ్ళిద్దరూ విన్ అయ్యే ఎలాంటి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ హరితేజ షీఈస్ వెరీ మ్యానిపులేటింగ్ గర్ల్, అర్చన వచ్చేసరికి ఎలిమినేషన్కి ముందు ఒక విధంగా, ఎలిమినేషన్ లేని తర్వాత ఒక విధంగా అలా ఉంది. సో వాళ్ళిద్దరూ ఎలాంటి అర్హులు కాదు. కమింగ్ టు ద పాయింట్, శివబాలాజీ, ఆదర్శ్, నవదీప్ చాలా చాలా ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి మనం ఓటేయట్లేదు. శివబాలాజీ చాలా చాలా జెన్యున్గా ఆడుతున్నాడు గేమ్. ఏదైనా టాస్క్లో అయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేసే విధానంలో కానీ చాలా చాలా బాగా ఆడుతున్నాడు. సో అతన్ని కూడా 1-2 ప్లేస్కి అలా వస్తూ ఉన్నాడు. ఆదర్శ్ బిగ్ బాస్ సీజన్ 1 అతను ఫినాలిలో ఉండడానికి ఎలాంటి అర్హుడు కాదు. ఎందుకంటే అతను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి గేమ్ స్పిరిట్ మాత్రమే ఉంది, కానీ ఎంటర్టైన్ చేయాలి అలా అని చెప్పేసి అతని పని అతను చూసుకున్నాడు. ఎవరినైనా గొడవ అయితే దాని గురించి మాట్లాడి సాల్వ్ చేద్దాం అన్నట్టు లేడు. సో కాబట్టి హీఈస్ నాట్ కరెక్ట్ టు విన్ బిగ్ బాస్. సో అతను అసలు అతను ఫినాలికి వెళ్ళడానికి కూడా అర్హుడు కాదు. అలాంటిది ప్రజలు సింపతి వచ్చిందనే ఒక కారణం వల్ల అతని ఫస్ట్ సెకండ్ ప్లేస్లో రిలేషన్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ టు విన్ బిగ్ బాస్ ఆదర్శ్. సో
నేనేమంటానంటే శివబాలాజీ కోటేయండి. సో ఎందుకంటే శివబాలాజీ ఆదర్శ వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్లేస్ లో రిలేషన్ అవుతున్నారు కాబట్టి శివబాలాజీకి ఓటేసి మీరు గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నవదీపు, హరితేజ, అర్చన ఎలాగో లేరు, సో వాళ్ళందరికీ ఓటైపోయినా కానీ ఇప్పుడు వాళ్ళకి డే ఓవర్ నైట్ లో వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని గెలిపించినా కానీ గెలిచే పరిస్థితిలో లేరు. సో కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు హూ ఎవర్ ఓట్ ద శివబాలాజీ. నేను శివబాలాజీ విన్నవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ హిమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. For more interesting videos, interviews, updates, please do subscribe Friday Poster. Don't miss it. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.